हाय फ्रेंड्स वेलकम टू माय चैनल इवाल्टी वीडियो वच्चेसी मोस्ट रिक्वेस्टेड अंडी चाला मंदी अडुगुतुन्नारू ब्लौजेस की वेसे पाइपिंग गानी पैचेस गानी ये क्लाथ तो वेसुकोवाली ये क्लाथ तो वेसुकुंटे बागुंटुंदी वाटिकी एलांटी क्लाथ्लु मीरु वाडतारु अनेसी दानिकोसम ई वीडियो चेस्तुन्नानु ఏం లేదండి వాటిలో కొన్ని క్లాత్లు నేను తీసి పెట్టాను మీకోసం ఏ వాడుకోవచ్చు అనేసి ఇది వచ్చేసి మనకి హాఫ్ కట్ బ్లౌజ్ పీస్ అండి మనకి మడతలు వచ్చేసి కవర్స్ లో వస్తాయి కదా మనం చాలా వరకు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదండి అదే బ్లౌజ్ పీస్ ఇది మనం వాటిని ఎప్పుడు చేసుకోవాలి మీరు దాన్ని యూస్ చేసుకోవాలి వాడుకోవాలి అన్నప్పుడు వాటిని ఇట్లాగా నీట్ గా స్మూత్ గా ఐరన్ చేసుకున్న తర్వాతనే మీరు వాటిని వాడుకోవాలి దాంట్లో కూడా కొంచెం క్వాలిటీస్ ఉంటాయండి इपड़े पीसेस असल क्वालिटी ले लास्ट वन इयर टू इयर बैक वैसे कोई क्वालिटी मंद उन्न इपड़े चाला पतला उ चाहना पीसेस वेलिपोतनायन मेर वाट चेसको अभी क्वालिटी उन्नते पैपिंग की यानी पैच वोवच्छ ओके विधा इदे मन बैठक उ हाफ पट पीस इधी हाफ पटे अटार इधी हाफ पटे अटार मन बैठ पैचेस कोसम कोट ఈ లైన్ వచ్చేసి చాలా దగ్గర దగ్గరగా ఉండి మనం పైపింగ్ వేయండి ప్యాచ్ వేయండి ఏం వేసినా కూడా ఇది మనకి ఏమీ క్లాత్ ప్రాబ్లం ఉండదన్నమాట ఓకే మనకి కాల్ మీటర్ అలా మనం కావాల్సినంత తీసుకోవచ్చు ఇది మీటర్ వచ్చేసి 60 రూపాయస్ అలా పడుతుందండి ఓకేనా హాఫ్ పట్టు ఇది కూడా వాడుకోవచ్చు ఈ విధంగా మనం 2 హాఫ్ పట్టు వాడుకున్నామా దాని తర్వాత వచ్చేసి ఇలాంటి డిజైనర్ పీసెస్ ఇవి కూడా మనకి షాప్స్ లో అవైలబుల్ ఉంటాయి లేకుంటే మనం కుట్టే బ్లౌజెస్ లో కొంచెం మిగిలినప్పుడు పీసెస్ మనం ఎత్తి పెట్టుకుంటాం కదా వాట్లోనైనా మనం ఈ విధంగా ప్యాచెస్ కి బ్లౌజ్ కి ప్యాచెస్ వేసుకోవచ్చు పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఈ క్లాత్ లో కూడా ఓకేనా ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అంటారు అనుకుంటాను ఓకేనా ఇది వచ్చేసి పాటూరు పట్టు అండి పాటూరు పట్టు అంటే మనకి ఇట్లాగా లైన్స్ చక్స్ లైన్స్ మీకు తెలుస్తుందా లైన్స్ వచ్చేంటాయి అన్నమాట షైనింగ్ ఉంటుంది బ్లౌజ్ పీస్ దాంట్లోని చెక్స్ ఇట్లాగా లైన్స్ మనకి బాగా తెలుస్తుంటాయి ఈ విధంగా ఓకేనా దీని కూడా మనం ప్యాచ్ కి వేసుకోవచ్చు పైపింగ్ కూడా వేసుకోవచ్చు బాగా వస్తుంది ఓకే మీరు ఒకవేళ థ్రెడ్స్ ఏదైనా తిరగేయాలి అనుకున్నారు అనుకోండి ఇలా హాఫ్ పట్ ఫస్ట్ చూపించాను చూడండి బ్లౌజ్ కి థ్రెడ్ మీరు ఫస్ట్ టైం తిరగేస్తున్నట్లయితే గిన ఇలాంటి హాఫ్ పట్ పీసులతో ట్రై చేయండి మీకు చాలా ఈజీగా థ్రెడ్ అనేది ఉల్టా అయిపోతుంది ఓకేనా ఈ విధంగా ఇది వచ్చేసి కూడా పాటూరు పట్టు ఇది కూడా పాటూరు పట్టే చూడండి మీకు ఈ లైన్స్ అనేది బాగా తెలిసి షైనింగ్ లో ఉంటుంది ఇది కొంచెం మందంగా ఉంది ఇది కొంచెం లేయర్ గా ఉందన్నమాట ఇది వచ్చేసి సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది మనకి మిగిలింది నేను ఇలాగా ఎత్తి పెట్టేసుకున్నాను పైపింగ్ ల కోసం ఓకేనా ఇది వచ్చేసి మనం షాప్ లో కొంటాం అన్నమాట ఇది మీకు తెలుస్తుంది కదా షాప్ లో కొంటాం ఇది కొంచెం మందం వస్తది ఇది దీంతో కూడా మనం పైపింగ్ ప్యాచెస్ ఇవన్నిటి కూడా వాడుకోవచ్చు ఈ మధ్య మనకి ఇలాంటి కూడా షాప్స్ లో అవైలబుల్ ఉంది కదా డిజైనర్ బ్లౌజెస్ ఏ సారీలోకైనా మ్యాచ్ అయ్యేలాగా ఇలాగా ఒక కలర్ లో డిజైన్ లాగా వచ్చేసి దీన్ని కూడా మనం ప్యాచెస్ కి వాడుకోవచ్చు పైపింగ్ కి వాడుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో క్లాత్ చూడండి ఈ విధంగా షైనింగ్ క్లాత్ అన్నమాట ఈ షైనింగ్ లో మనకి సిల్వర్ లో దొరుకుతుంది లైట్ గోల్డ్ లో కూడా దొరుకుతుంది రెడ్ లో గ్రీన్ లో కూడా మిక్స్డ్ కలర్స్ లో కూడా ఈ షైనింగ్ క్లాత్ అనేది మనకి షాప్స్ లో అవైలబుల్ ఉందండి ఇది కూడా మనం పైపింగ్ కి ప్యాచెస్ కి వాడుకోవచ్చు ఈజీగానే ఓకేనా ఈ దీంతో పైపింగ్ వేయడం కూడా చాలా ఈజీగా నీట్ గా కూడా కుదురుతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ పీస్ వచ్చేసి ఈ విధంగా ఇది నెట్ మనం లెహెంగాలు కుట్టాం అనుకోండి నెట్ కిందకి షైనింగ్ క్లాత్ ఇస్తాడు కదా సాటిన్ అనేసి అట్లా సాటిన్ లాగా అనుకోండి ఇది షైనింగ్ ఉంటుంది మనకి నెట్డ్ ఫ్రాక్స్ లోకి బ్లౌజెస్ లోకి మనకి ఇలాంటి లైనింగ్ ఇస్తారన్నమాట వీటితో కూడా మనం పైపింగ్ అండ్ ప్యాచెస్ వేసుకోవచ్చు ఇలాగా ఫ్రెండ్స్ మనం ఇంకా వెయిట్ తో వేయకూడదు అంటే ఓన్లీ కాటన్ పీసెస్ తో అండి కాటన్ పీసెస్ తో మనం పైపింగ్ గాని ప్యాచెస్ గాని వేస్తే అంత బాగో అన్నమాట ఎందుకంటే అవి కొద్దిగా కూడా షైనింగ్ ఉండవు కదా వేసినా ఉపయోగం ఉండదు కాబట్టి వాటితో వేయకూడదు ఈ క్లాత్ తో అన్నిట్లో కూడా మీరు ప్యాచెస్ పైపింగ్ అనేది వాడుకోవచ్చు థ్రెడ్ తిరగడానికి కూడా ఈ క్లాత్ అన్ని కూడా మనకి యూస్ అవుతాయి ఈజీగానే థ్రెడ్ కూడా మనకి ఆపోజిట్ చేయొచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై